అనుకొని వెజ్ పలావ్ చేసే విధానం చూపిస్తానండి. దానికోసం కావాల్సిన పదార్థాలు కొబ్బరి పొడి అండి, కరివేపాకు, నెయ్యి అండి, పచ్చిమిరపకాయలు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, సాల్ట్, కొంచెం హీట్ వాటర్ అండి. స్టవ్ వెలిగించాక గిన్నె పెట్టుకుందాం. గిన్నె పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకుందాం. కొంచెం నెయ్యి, కొంచెం నూనె యాడ్ చేసుకోవాలి. ఇట్లా వాటర్ తీసుకొని ఇట్లా కడుక్కోవాలి. మామూలుగా కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక అవి చాలా ఏర్పాలు ఎంత కొడుతుంది వాటర్ ఉంటే మళ్ళీ వాటర్ వేస్తాం కదా, మళ్ళీ ఎక్కువ అవుతుంది. ఈ రైస్ మునే చాలా ఫ్రై కావాలి. ఫ్రై అయినాక అప్పుడు వేడి వాటర్ కలుపుకుందాం. బాగా కలపాలి. చాలాసేపు వేగాలి బియ్యం. సెకండ్ వేసుకున్నాం ఇలాచీలు, చెక్క, చటపటల తగ్గించుకుందాం. హిట్ చిట్కెట్ పసుపు వేసుకుందాం.
ఇది ఇలా సిప్ చేసుకుంటాం. మళ్ళీ రైస్లో వేసుకోవాలి ఇది, సాజీరా అల్లం ఇవన్నీ వేంపినా ఇలా వేసుకున్నాం. ఇలా వేంపి బాగా ఒక 5 నిమిషాలు వేంపి బాగా కలుపుకోవాలి. వేడి వేడి పులావ్ అట్లే తినాలనిపిస్తుంది అట్టిగానే. ఇంత బాగుంటుంది రెసిపీ. ఈ రైస్ బాలింతలో ఉన్న వాళ్ళు బాగా పెడతారు. ఈ రైస్ బలం వాళ్ళు చేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్టీ. ఇంకా 1/2 అవర్ పడుతుంది బాగా రైస్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక కొంచెం నెయ్యి అవి కొంచెం బాగా వేపినాక ఇవి అన్ని పదార్థాలన్నీ సాజీరా చెక్క మంచిగా వేపుకొని పచ్చిమిరపకాయ కూడా వేయక్కర్లేదు. మామూలు కొంచెం సాజీరా చెక్క వేసుకొని కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది తింటే. ఇంకా చేసుకోవాలనిపిస్తుంది, ఇంకా వెరైటీ వెరైటీ చేసి పెడతానండి. రెసిపీ మా అమ్మ చూపించిందండి చేయడం. మెతుకు తీసుకొని అయినట్టే బంద్ చేసేద్దాం. ఒక మెతుకు చూసుకోవాలి పలుకు మీద అయినట్టే దించేద్దాం. లవ్ టేస్ట్ కోసం కాలుతుంది స్కూన్ తీసుకొని. సాయి పులావ్ వచ్చేసిన టేస్ట్ చేసి చెప్పు. నచ్చిందా? ఇట్లాంటి వీడియో మీకు ఇంకెన్నో కావాలనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.